నమస్తే, నేను మీ రెహమాన్. వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్. ఈరోజు మన ముఖ్య అతిథి పిఠాపురం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ వర్మ. పిఠాపురం నియోజకవర్గంలో ఒక పరిహారం ఎమ్మెల్యేగా చేసి ఇప్పుడు మాజీ శాసనసభ్యులుగా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా అదేవిధంగా రాష్ట్ర అధికార పార్టీ ప్రతినిధిగా అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి వర్మతో మనం ఫేస్ టు ఫేస్లో అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. అంటే యాక్చువల్గా 55 ఎకరాలు నరసింహపురం విలేజ్ దగ్గర తీసుకోవడం జరిగింది పిఠాపురం పట్టణం. నేను ప్రీవియస్కి వెళ్తే మేము ఎన్టీఆర్ టిక్ హౌసెస్ 1000 ఇళ్ళు ఇచ్చాం. అవి హ్యాండ్ ఓవర్ చేసి దిక్కు మక్కు ఇప్పటికి లేదు జగన్మోహన్. అలాగే 2000 ఎడిషనల్ నెక్స్ట్ ఎక్స్పాన్షన్ 2000 అపార్ట్మెంట్లు తెచ్చాం. వీళ్ళు ఇచ్చింది ఏంటంటే 2500 పట్టాలే. 55 ఎకరాలు కూడా స్కామ్ చేయడం గురించి అక్కడికి భూమి తీసుకెళ్ళారు. ఇక్కడేమో మేము టిట్కో ఇల్లు కట్టమని మనం శాంక్షన్ తెచ్చాం. ఇవి కట్టలేదు, పాత హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఇందులో కూడా ఒకే ఇంట్లో 10 మంది, ఒకే ఇంట్లో 4కి 5కి పట్టాలు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇవ్వడం, 60 ఏళ్ళకి పట్టాలు ఇచ్చారు, 65 ఏళ్ళకి పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఇప్పుడు బయటపడుతున్నాయి రీసెంట్ టైంకి. అలాగే కొంతమంది మోహన్ నగర్లో ఇచ్చిన వాళ్ళకేమో పట్టాలు చూపించలేదు, పొజిషన్ ఎక్కడో తెలియదు, బౌండరీస్ ఎక్కడో తెలియదు. ఈ విధంగా మరి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తికి ఇచ్చారు, పట్టా ఇచ్చారు లేఅవుట్లో, అది 7 అడుగులు ఉంది. నిన్న మేము ఆ సైట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళాం. అక్కడ చేతుల పడితే నీరు బయటకు వస్తుంది. ఈ ఎండాకాలంలోనే ఎలా ఉందంటే వర్షాకాలంలో 7 అడుగులు నీటిలో కాపురాలు ఎలా చేస్తారు. పక్కనున్న కొమరగిరిలోకి ఎంపీ గారమ్మో ఫిల్లింగ్ లేవు ఏమీ లేవు, ఎలక్షన్ వస్తుంది కదా ఈ బొమ్మ చూపిందామని చెప్పి ఆవిడేమో ఆ నీటిలో మీరు బతకండి, మీరు ఏం పడతారో పడండి అంటుంది ఆవిడ. ఇప్పుడు అక్కడ ఫిల్ చేసుకోవాలంటే లబ్ధిదారుడికి 5-6 లక్షలు అవుతుంది. మరి అది చేత ఏంటంటే ఇది అంటే ఇవ్వాలని మంచి మనసు లేకుండా ఏదో ఇస్తున్నామని మొఖాన్ని వేసి కొడుతున్నారు. దీని మీద మొత్తం ఎంక్వైరీ చేస్తాం. మేము వచ్చే కూడా నిజమైన లబ్ధిదారు, నిజమైన పేదవాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళకి వస్తాయి. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించి లోన్ ఇచ్చి అది ఫిల్ చేసి రోడ్స్ డ్రైనేజ్ వ్యవస్థ అన్నీ అరేంజ్ చేసి మేము ఆ కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఏదైతే మాల్ ప్రాక్టీస్ చేశారో అందులో అవన్నీ కూడా బయట తీస్తాం. అందులో తేడా లేదు. మీరు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార వచ్చే కాలంలో మీ ప్రభుత్వం కానీ వస్తే అవినీతి మీద ఏదైనా స్పెషల్ ఎంక్వైరీ చేసే అవకాశం ఉన్నాయి? 105% అవినీతి మీద ఎంక్వైరీ చేస్తాం, అవినీతిని బయటికి కూడా తీస్తాం. అందులో తేడా లేదు. టీడీపీ జేఎస్పి గవర్నమెంట్ రావడం ఖాయం. ఎట్టి పరిస్థితుల్లో మేము చేస్తాం, తేడా లేదు. తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంటే సంక్షేమం అనేది చంద్రబాబు నాయుడుగా చెప్తా ఉన్నారు, ఇది ప్రజలకు ఎంతవరకు వెళ్తుంది? ఎంతవరకు అంటే కిందకి వెళ్ళిపోయింది. అది ఎంతవరకు అయినా అటు కిందకి వెళ్ళిపోయింది. సర్టిఫికెట్లు నేను 48,000 ఇళ్ళకి సర్టిఫికెట్లు డిస్ట్రిబ్యూట్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫోటో ఉన్నది. సూపర్ 6 స్కీము 165,000 ఓటర్స్ని కలిశాను. నేను రెగ్యులర్గా తిరుగుతున్నాను. నేను మెసేజ్ కిందకి వెళ్ళిపోయింది. 20,000 ఇళ్ళు వెళ్ళిపోతే అయిపోయినట్టు మా నియోజకవర్గం. లాస్ట్ టైం రుణమాఫీ ఇస్తారని చంద్రబాబు నాయుడు గారు 50,000 లక్షలు ఇస్తాను, 100,000 లక్షలు ఇస్తాను, 100,000 లక్షలు ఏమంటే 3 దఫాలు అవునండి, 4 దఫాలు అవునండి ఇచ్చారా లేదా? 50,000 ఉన్నాయన్నీ కూడా ఒకే దఫాలో ఇచ్చామా లేదా? ఇచ్చిందా లేదా అన్నదే నిజాయితీకి ఇచ్చాం. అది ఆలోచించాలి తప్ప ఎన్ని దఫాలు అన్నది ప్రశ్న కాదు. అప్పుడే పుట్టిన రాష్ట్రం, అప్పుడే పుట్టిన పిల్లడు, పరిపాలించాలి కదా. అలా పరిపాలించుకుని వచ్చాము. జనసేన టీడీపీ సమస్యలు ప్రతి కుటుంబంలోనూ వస్తాయి, ప్రతి పార్టీలో వస్తాయి. సమస్యలు వస్తే కూర్చుని మాట్లాడుకుంటారు. టీడీపీ జనసేన కూటమి ఎట్టి పరిస్థితుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లు గెలుస్తాం, 150 సీట్లు వస్తాయి. ఇక్కడ అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో ఏ పార్టీ నిర్ణయించలేదు. అభ్యర్థి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. లోకల్ క్యాండిడేటా ప్రజల్లో ఉన్నాడా, ప్రజల గుండెల్లో ఉన్నాడా, ప్రజా సమస్యల మీద ఉన్నాడా, ప్రజలతో తిరుగుతున్నాడా, ఎక్కడో పోయి కూర్చుంటున్నాడా, వారానికి ఒకసారి వస్తున్నాడా, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తారు. ప్రజల అభిప్రాయం కోరతారు. ప్రజా అభిప్రాయం ఎవడుకుంటే అక్కడ టికెట్ వస్తుంది. నాకే రావట్లేదు, ఇంకో అప్పారా కావాలంటే అప్పారా కొత్త టికెట్. టికెట్లో క్వాలిఫికేషన్ ఉంటుంది, తంపురులు ఉంటుంది. జగన్ను దించాలనే కదా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు అన్నారు.
పెంచాలన్నప్పుడు యుద్ధం చేసే వీరులు కావాలి కదా, యుద్ధం చేసే వీరుడు ఎవడంటే ఆడు చెప్తారు. ఇందులో ఏముంది, నా పేరు ఇంకోటి పేరు ఏముంది, వీరుడు ఎవడైతే ఆడు చెప్తాడు. ఆ వీరుడు ప్రజల గుండెల్లో ఉన్నాడా, ప్రజా సమస్యల్లో ఉన్నాడా, ఏదైనా నెల ముందు వచ్చాడా, లేకపోతే 10 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాడా, అవన్నీ చూస్తారు కదా. చూపిస్తాను.